శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. ధనుర్రాశి వారికి సెప్టెంబర్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉందన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ధనుర్రాశికి వచ్చినప్పుడు తృతీయంలో శనీశ్వరుడు, చతుర్థంలో ఎవరు లేరు, పంచమంలో రాహు ప్లస్ బృహస్పతి ప్రభావము, అష్టములో శుక్రుడు, భాగ్యంలో బుధాదిత్య యోగము, రాజ్యంలో కుజుడు, లాభంలో కేతు యొక్క ప్రభావం కనిపిస్తుంది. చాలా అద్భుతమైన పరిస్థితి. విక్రమస్థానంలో శనీశ్వరుడు ఉన్నాడు, ఏళ్ళక్షణం వదిలేశాను కాబట్టి ది మోర్ డైనమిక్ మోర్ సక్సెస్, సాహసమే లక్ష్మి, ధైర్య సాహసే లక్ష్మి అన్నట్టుగా. ఉద్యోగస్తులు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేయండి, డెఫినెట్గా సక్సెస్ కనబడుతుంది. ఇవన్నీ కూడా ఇంకా ఆరంభమవుతున్నాయి, మీకు మంచి రోజులు మొదలవుతున్నాయి కాబట్టి ప్రయత్నం లోపల అక్కడ చేయండి, సక్సెస్ అనేది కనబడుతుంది. అలాగే వ్యాపారం చేసేవాళ్ళు కదా, కొత్త ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేసుకుంటారండి ఈ 15 రోజుల్లోనూ, ఆ ప్లానింగ్లో సక్సెస్ఫుల్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ ఒక్కసారి చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, భాద్రపద మాసం కదా అని చెప్పి ముహూర్తాలు లేవు కదా అని ఆరంభం స్టాప్ చేయవలసిన అవసరం లేదు. సాధంతార సంపత్తార చూసి మీరు అగ్రిమెంట్స్ రాసుకోవచ్చు, ఆ విధంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళండి, ఏమాత్రం భయపడక్కర్లేదు దాని గురించి. ఇక ముందుకు వెళ్తుంటే మనకేంటంటే, శుభవార్తలు శుభకార్యానికి సంబంధించిన అనుకూలమైన వాతావరణం అయితే కనిపిస్తుంది. అంచేత మధ్యవర్తిత్వం వహించి ఏదైనా శుభకార్యానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాలంటే, కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటే కమిట్మెంట్స్ ఇవ్వడానికి ప్రయత్నించండి. మీ యొక్క కమిట్మెంటే మాటే బలంగా ఆ పనులన్నీ అవ్వడానికి అవకాశం ఉంటాయి. మీకు ఒక గౌరవం కూడా పెరిగే అవకాశం బాగా కనబడుతోంది అని చెప్పవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి, వినాయక చవితి జరుగుతోంది, దానికి చందా వేయాలి, నా తరఫున 1 లక్ష రూపాయలని మీరు అన్నారనుకోండి, మీరు అన్న మాట బట్టి ఆ కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతుందన్నమాట. నేను ఉంటానే, మీరు ఎందుకు భయపడతా చూసుకుంటానని మీరంటే ఆ మాటకు బలం ఉంటుంది, అంటే మీ మాటకు అంత బలం తిరుగుతుందన్నమాట. మీరే ఒక పెద్ద ఆయుధంలాగా ఉపయోగపడ్డానికి అవకాశం ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ముందుకు వెళ్ళండి. అలాగే వ్యాపారంలో కూడా కొంత అనుకూలమైన వాతావరణం కనిపిస్తాం కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుని వెళ్ళండి. శుభవార్తల కంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాల్లో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. లక్కీ నెంబర్ దగ్గర వచ్చి నెంబర్ 1 పాజిటివ్గా మీకు పనిచేస్తుంది. అలాగే మీకు ఇక్కడ ట్రేడింగ్ వచ్చేటప్పుడు కూడా ఏంటంటే, స్పెషల్లీ కోచింగ్ సెంటర్స్ మీద ట్రైనింగ్ చేయడం కానీ, తర్వాత మీరు గ్లోబలైజేషన్ సంబంధించిన కొన్ని యాక్టివిటీ సాఫ్ట్వేర్ కంపెనీస్ మీద కానీ, అలాగే మీరు తీసుకుంటే పవర్ ప్లాంట్స్ మీద మానేసి ఇలాంటి వాటి మీద మీరు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటే మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే అందులో ఒక సక్సెస్ అవుతుంది. లక్కీ నెంబర్ దగ్గర వచ్చిన నెంబర్ 3 అండ్ నెంబర్ 9 రెండు మీకు మంచి పాజిటివ్గా పనిచేస్తుందని చెప్పడానికి అవకాశం ఉందండి. ఇక మీరు మంత్రము దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే, పంచములో రాహు బృహస్పతి ఉన్నా కానీ పిల్లల ద్వారా కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త పడండి. పిల్లల మీద ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఏది చేస్తున్నారో దాని మీద జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించండి. ఇక తర్వాత విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న వాడు, విద్యార్థులకు అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. విదేశాలకు వెళ్ళి సెటిల్మెంట్ అవ్వాలనుకున్న వాడు కూడా కొంతవరకు నిదానంగా ప్రయత్నించండి, ఆ సక్సెస్ అనేది బాగానే కనిపిస్తుంది, ఏమాత్రం డౌట్ లేకుండా. అయితే అన్నింటిని ముఖ్యంగా మనం ఆలోచించుకోవాల్సిందంటే, 3వ ఇంట్లో శనీశ్వరుడు ఉన్నాడు కాదు, డైనమిక్ స్టెప్స్ మీ చేతి వేయిస్తాడు, వేసే ప్రతి స్టెప్లో కూడా ఒక సక్సెస్ కనబడుతుంది. తర్వాత బృహస్పతి అనుగ్రహం మీ మీద వస్తుంది, సెప్టెంబర్ తర్వాత, అక్టోబర్ తర్వాత, నవంబర్ 1 నుండి మీకు బృహస్పతి సంపూర్ణంగా ఎటువంటి పాపగ్రహం కలవకుండా రాహు పక్కకి వెళ్తాడు కాబట్టి బృహస్పతి దృష్టి పూర్తి మీ మీద ఉంటుంది కాబట్టి, ఇప్పుడు తీసుకుంటే ఒక్కొక్క నిర్ణయానికి అక్కడ బలోపేతం చేస్తారు కాబట్టి, ఏ డైనమిక్ స్టెప్ మీరు తీసుకున్నా కూడా ఇమీడియట్ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయకండి. మీకు నవంబర్ 1 నుండి బాగుండడానికి అవకాశం ఉంది, కంటే ముందు వెళ్ళండి. ఇక్కడ మళ్ళీ మీరు చేసుకోవాల్సిన మంత్రము, సాధన, దాని దగ్గర వచ్చిన ఆరోగ్య విషయం ఇవన్నీ చూసుకుని వస్తే, రాజ్యంలో కుజుడు ఉన్నాడు కాబట్టి గవర్నమెంట్తో కుదిన కొన్ని పనులు ఉంటాయి, ప్రభుత్వం ద్వారా చేసుకోవాల్సిన కొన్ని పనులు ఉంటాయి, కొన్ని అగ్రిమెంట్స్ ఉంటాయి, కొన్ని కాంట్రాక్ట్స్ ఉంటాయి, కొన్ని పేమెంట్స్ ఉంటాయి. అలాగే ప్రభుత్వ పనులు మీరు చేస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయొచ్చు. ఇటువంటి ప్రభుత్వం కూడిన పనులన్నీ కూడా అక్కడ కుజుడున్నంత కాలం మీరు ప్రయత్నం చేసుకుంటే అవన్నీ రిజల్ట్ మీకు పాజిటివ్ వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు పెట్టుకున్న మీరు మంత్రం దగ్గరకు వచ్చిన మాత్రం ఇక్కడ గణపతి ఆరాధన చేయండి చక్కగా. గణపతికి అందులోని భాద్రపద మాసం కాబట్టి డెఫినెట్గా గణపతి మంత్రాన్ని చేసుకోండి, గణపతి హోమం చేయండి, ఆ తీర్థం తీసుకొని హోమం చేసిన దున్ని తీసుకోండి, అది 15 రోజులు పెట్టుకోండి. చక్కగా అనుకున్న పనులన్నీ చిక్కు ముడికి విడినట్టుగా విడుతూ ముందుకు వెళ్తూ రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ గారు, శ్రీ నిలయం 1st ఫ్లోర్ 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్, 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 888-555-9147, 888-555-9148, 9849-6444.